పూర్తి సరసమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం వెంటనే సంప్రదించండి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారం హైదరాబాద్. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేశాం. దీన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే దాదాపు స్టేడియంలో 150 షాపులు ఉన్నాయి. ఈ యొక్క 12 షాపులు మళ్ళీ అందుబాటులో రావడం జరిగింది. ఈ స్టేడియం ద్వారా పిల్లలకి క్రీడలు ప్రోత్సహించాలని చెప్పి, అదేవిధంగా గవర్నమెంట్కి బడ్జెట్ ఉండకూడదని చెప్పి అప్పట్లో ఇంద్ర రామారావు ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా ఉండగా ఈ నిర్మాణం చేపట్టారు. ఈ స్టేడియంకి ప్రభుత్వం నుంచి నిధులు పెద్దగా రావు. ఈ షాపుల మీద వచ్చినటువంటి రెంట్లతోనే పిల్లలకి క్రీడలు ప్రోత్సహించడం జరుగుతుంది. ఇటువంటి స్టేడియంకి ఈ గుడివాడలో ఉండటం ఈ గుడివాడ ప్రజలు అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఈ స్టేడియం కన్వీనర్ ఫ్రెండ్ గారు, సెక్రటరీ బుజ్జిబాబు, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి విధులు, వాళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమాలని విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. ఆ కమిటీ వారిని, చండి గారిని, బుజ్జి గారిని, ఆ కమిటీ సభ్యుల్ని అభినందిస్తూ, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే చచ్చిపోయారంటే అమరావతిలో ఉద్యమంలో రైతులు చచ్చిపోయారని చెప్పి ముసలోళ్ళు ముసలోళ్ళు మామూలుగా చనిపోతే సేమ్ అది ఎటువంటి ఉద్యమం జరిపారు. ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ అని చెప్పి నిజం గెలవాలని చెప్పి కోరుకుంటున్నారు. తప్పకుండా నిజం అనేది కొంత లేట్ అయినప్పటికీ నిజమే గెలుస్తుంది. 1000 కోట్లు తిన్న రాబందు ఒక గాలివాన కట్టుకుపోయినట్టు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజల్ని 2 ఎకరాల నుంచి బిగించాడు. ఈరోజు 2 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. భువనేశ్వర్ గారు నడిపేటువంటి హెరిటేజ్ కంపెనీ కూడా అవినీతి సొమ్ముతో చంద్రబాబు నాయుడు స్థాపించి ఆవిడకి అప్పచెప్పాడు. మీరు కనుక చూసుకుంటే చంద్రబాబు నాయుడు అధికారులు ఉంటే దాని మీద విపరీతమైనటువంటి లాభాలు ఉంటాయి. అదే చంద్రబాబు నాయుడు అధికారం దిగిపోతే ఆ కంపెనీ అట్టాగి ఉంటుంది. పూర్తిగా అవినీతి సొమ్ముతో కూరుకుపోయినటువంటి కుటుంబం చంద్రబాబు నాయుడు కుటుంబం. ఎందుకంటే ఎన్టీ రామారావుకి 7 కొడుకులు 4 కూతుళ్ళు ఉన్నారు. చంద్రబాబు నాయుడు స్థాయిలో కానీ, భువనేశ్వర్ గారి స్థాయిలో కానీ ఆ కుటుంబంలో ఎవడన్నా 5 వయసులు ఉన్నారా? ఎన్టీ రామారావు ఆస్తులు సమానంగానే పంచాడు. అట్లాగే కర్జూర్ నాయుడు ఏమి ఇచ్చాడు? 4 పిల్లలు, వీడికి 1 ఎకరం ఇచ్చి ఉంటాడు. ఆ పన్ననటువంటి బీడి పొలం 1 ఎకరం ఇచ్చి ఉంటాడు. వీడు 1 ఎకరం దున్ని ఈవిడ ఈ నన్ను ఆయన కలిసి నిజం గెలిపించి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సంపాదించి ఈరోజు రాజకీయ పార్టీ నడపడానికి ఢిల్లీ లాయర్లకు ఎంత ఖర్చు పెట్టారు? ఈ 45 రోజుల్లో దాదాపు 30 కోట్ల రూపాయలు లాయర్లు ఫీజులు కట్టారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? నిజం గెలిస్తే 30 కోట్లు కాదు, 30 లక్షల రూపాయలు ఫీజులు కట్టగలరా? ఈరోజు బస్సు తయారు చేసుకొచ్చేసారు బాంబే నుంచి, 7 కోట్ల రూపాయలు బస్సు. ఇది కూడా 1 ఎకరంలో దున్ని చేసిన ఇవన్నీ కూడా. కాబట్టి నిజం గెలుస్తుంది 100%. నిజం గెలవబట్టే ఆ థియేటర్ 427 జైల్లో కూర్చుని ఊసలు లెక్క పెడుతున్నాడు. ఇంకా దేవుణ్ణి కోరుకోమ్మనండి, నిజం గెలవాలని చెప్పి తిరగమని చెప్పండి. చంద్రబాబు నాయుడు ఆవిడ కోరిక కనుక నెరవేరితే చంద్రబాబు నాయుడు జీవితాంతం జైల్లోనే ఉంటాడు. అతను చేసినటువంటి పాపాలకి అకృత్యాలకి జనసేన, తెలుగుదేశం కలిసి ఏదో పీకుతామని చెబుతున్నారు. 2014లో జనసేన, తెలుగుదేశం కలిసిలేవా? చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే యాంటీ ఉన్నటువంటి ఓటును చీల్చడానికి పవన్ కళ్యాణ్ సిపిఐ, సిపిఎం, బిఎస్పిని కలుపుకుని కూటమిగా ఏర్పాటు చేసి తెలుగుదేశానికి ఉన్నటువంటి వ్యతిరేక ఓటు చీల్చడానికి ప్రయత్నించలేదా పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిందే చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ తీసుకుని చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేయడానికి. చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు అవసరం అయితే అవసరం వచ్చినట్టు యాక్ట్ చేస్తాడు అతను. అతను ఒక యాక్టర్, అది ఒక జనసున్న. ఈ తెలుగుదేశం పార్టీ లోకేష్ ఢిల్లీ పారిపోయాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొడుకు సమర్థుడైతే, చంద్రబాబు నాయుడు కొడుకు మగాడైతే ఇంట్లో ఆడాళ్ళు వచ్చి తిరగాల్సిన అవసరం ఉంటుందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు వారసుడు ఎవడు? నారా లోకేష్. వీడు జాతీయ ప్రధాన గారు తెచ్చి తొక్క తోలు వీడు ఎర్ర బుక్క పెట్టే దాంట్లో నీ పేరు రాసా, నీ పేరు రాసా, ఆ నొత్తుపోంతి ఈ నొత్తుపోంతి అని సొల్లు కబుర్లు చెప్పాడు కదా. సొల్లు నా కొడుకు. మరి ఇప్పుడేమో ఢిల్లీ పారిపోయి అమ్మనే పెళ్ళాలని తిప్పుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు కొడుకు నిజంగా మగాడైతే, నాయకుడు అయితే, నాయకుడు లక్షణాలు ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు భార్య వచ్చి తిరగాల్సినటువంటి గతి ఉంటుందా? వీడు అసమర్థుడని మేము మొదటి నుంచి చదువుతున్నాడు, పొప్పుగాడని మేము మొదటి నుంచి చదువుతున్నాం.
వీడు పొప్పుగాడు అసమర్థుడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి భార్య లోకేష్ గారి తల్లి గారే వీడు ఎందుకు పనికిరాని సౌట సన్నాసి కాబట్టి నేను తిరుగుతున్నానని చెప్పి నిజం గెలవాలని చెప్పి ఆవిడ తిరుగుతుంది. నిజం గెలిచింది వీడు సొంట వీడు పొప్పుగాడు అని చెప్పి ఆవిడే రుజువు చేసింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు 420 గాడు చేటరు ఆడు చేసినటువంటి పాపాల పనిని నిజం లేటుగా అయిన సరే గెలుస్తుంది. నిజం గెలవబట్టి ఆ 420 గాడు ఓతలేక పెడుతున్నాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.